దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని ఆయన ఉన్నతమైన కృపతో నింపి నడిపించునుగాక. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అభివృద్ధి అనే మాట మనందరికీ పరిచయమే. ఎందుకంటే అభివృద్ధి పొందాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. చదువుకుంటున్న చదవరిని మనం గమనిస్తే చదువుల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. అలాగే వ్యాపారం చేస్తున్న వ్యక్తి కూడా ప్రతిదినము వ్యాపారంలో అభివృద్ధిని చూడాలని కోరుకుంటాడు. వ్యవసాయం చేస్తున్న వ్యక్తిని మనం గమనిస్తే ఈ సంవత్సరం కన్నా మరలా వచ్చే సంవత్సరం అత్యధికమైన రాబడి రావాలని వ్యవసాయదారుడు కూడా అభివృద్ధి చెందాలని ఆశపడుతూ ఉంటాడు. ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని కూడా మనం గమనిస్తే ఉద్యోగంలో జీతాలు పెరగాలని, అభివృద్ధి కలగాలని, అలాగే ప్రమోషన్లు వచ్చి ఆ ఉద్యోగ విషయంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది ఆరోగ్యంలో అభివృద్ధి కలగాలని, కొంతమంది ఆధ్యాత్మికమైన విషయాలలో అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇంకొంతమందిని మనం గమనిస్తే అభివృద్ధి పొందకపోతే ఏముందిలే, ఉన్న పరిస్థితి చాలులే అన్నట్టుగా సర్దుకుపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో చాలామందిని మనం గమనిస్తే భౌతిక సంబంధమైన విషయాల్లో అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళే ఎక్కువ, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో అభివృద్ధి పొందాలని కోరుకునే వాళ్ళు చాలా అరుదుగా మనకు కనబడతారు. మరి ఈ మాటలు వింటున్న నీవు ఈ దినాన ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నావు? ఆధ్యాత్మికమైన విషయాలలో అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నావా, లేదా భూ సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో అభివృద్ధిని నువ్వు కోరుకుంటున్నావా? ఈ దినాన నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయితే ఈ మాటలు వింటున్న నిన్ను నా దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలతోనూ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతోనూ నిన్ను ఆశీర్వదించాలని, అభివృద్ధి చెందించాలని ఆయన ఆశపడుతూ కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ లోకంలో నువ్వు అన్ని విషయాలలో అభివృద్ధి పొందాలి అంటే ఆయన ఉన్నతమైన కృప నీకు తోడుగా ఉండాలి. ప్రభు యొక్క సహాయం నీకెంతైనా అవసరమయ్యింది. ఆయన కృప నీకు తోడుగా ఉంటే నువ్వెక్కడికి వెళ్ళినా ఏ విషయంలోనైనా వర్ధిల్లుతూనే ఉంటావు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తోడుగా ఉంటే ఎంతటి ఆశీర్వాదాన్ని పొందాడో ఇసాకు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, ఆదికాండము 26:13 ఇస్సాకు అన్ని విషయాల్లో క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడని వాక్య భాగంలో రాయబడి ఉంది. మరి ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి పొందడానికి గల కారణమేమిటో మనం గమనిస్తే, ఇస్సాకు తన తండ్రికి చాలా విధేయుడిగా జీవించాడు. దేవుడు అబ్రహామును పరిశోధించి తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము మారుమాట మాట్లాడకుండా ఇస్సాకును బలివ్వడానికి కట్టెలను పేర్చి కట్టెల మీద ఇస్సాకును పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు మౌనంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు ఎంత విధేయత చూపించాడో మనకు అర్థమవుతుంది. తనను దేవుడు కోరుకున్నాడని గ్రహించి దేవునికి, తన తండ్రి అయిన అబ్రహాముకు కూడా ఇస్సాకు లోబడుతూ వచ్చాడు. తండ్రి యొక్క చిత్తానికి అప్పగించుకుంటూ ఉన్నాడు. తన సొంత చిత్తాన్ని ప్రక్కన పెట్టాడు. తన యవనకాలపు ఆలోచనలను, తన స్వేచ్ఛనంతటినీ కూడా విడిచిపెట్టి ప్రభువుకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ ఇస్సాకు దేవునికి తన్ను తాను బలిగా అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, దేవుడు నరబలిని కోరేవాడు కాదు. అయితే ఇస్సాకు దేనిని దేవునికి బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడంటే, తన యవన కాలంలో ఉన్న ఆశలను, కోరికలను, తన యొక్క ఇష్టాన్ని దేవుని కొరకు త్యాగం చేశాడు. అందుకే ఇస్సాకు దేవుడు తోడై ఉన్నాడు. ఇస్సాకు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ వచ్చాడు. మరి ఈ దినాన అనేక మంది వర్ధిల్లలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఎవరికి వాళ్ళు తన సొంత చిత్తాన్ని, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడమే. అందుకే దేవుడు తోడై ఉండకుండా దేవుడు వారికి దూరంగా ఉంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16:20 మనం గమనిస్తే, సంసోనును దేవుడు విడిచిపెట్టాడు. ఆ విషయం తెలియకుండానే సంసోను యుద్ధం చేయడానికి వెళ్ళి యుద్ధంలో ఓడిపోయాడు, యుద్ధంలో వర్ధిల్లలేకపోయాడు. కారణం సంసోను తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడమే. అందుకే దేవుడు అతనికి తోడై ఉండలేకపోయాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉండాలి. మరి ఇస్సాకు తన సొంత చిత్తాన్ని నెరవేర్చకుండా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. గనుకే ఆ రీతిగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఇస్సాకులో ఉన్న మరొక విషయాన్ని మనం గమనిస్తే, సాయంకాలంలో పొలములో ధ్యానించడానికి వెళ్ళాడు అని వాక్య భాగంలో రాయబడి ఉంది.
మరి ఈ దినాన ప్రతి ఒక్కరూ సమయం దొరికితే స్నేహితులతో గడపడానికో సినిమాలు చూడడానికో కాలక్షేపం చేయడానికో ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికో సమయాన్ని అంత వ్యర్థపరుస్తారు ఇక్కడ ఇస్సాకును మనం గమనిస్తే ఇస్సాకు సాయంకాల సమయంలో పొలములోనికి ధ్యానించడానికి వెళ్ళాడు ఇక్కడ మూడు విషయాలను మనం నేర్చుకోవచ్చు మొదటిగా సాయంకాలము అంటే చీకటి పడడానికి దగ్గర పడే సమయం అంటే పగటి కాలం ముగించబడే సమయం దీని అర్థం ఏంటంటే ప్రభువు రాకడా సమీపంగా ఉన్న సమయం చీకటి పడే సమయం అంటే సంఘం ఎత్తబడిన తరువాత శ్రమల కాలానికి గుర్తుగా కనబడుతుంది ఇక్కడ ఇస్సాకు ఏ సమయంలో పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడంటే సాయంకాల సమయం అంటే కృపాకాలం కృపాకాలము ముగింపు గడియలు అని అర్థం ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి ఈ లోకం గతించిపోయే సమయానికి దగ్గరగా ఉంది మరి నువ్వు వర్ధిల్లుతూ ప్రభు రాజ్యంలో ప్రవేశించాలంటే ఇస్సాకు వలె పొలములో ధ్యానించడానికి వెళ్ళాలి పొలము అంటే దేవుని సంఘం మరి ఈ దినాన నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధిని చూడాలన్నా దేవుని యొక్క సహాయం నీకు ఉండాలన్నా దేవుడు నీకు తోడయ్యుండి నిన్ను నడిపించాలన్నా నువ్వు ఈ చివరి దినాలలో దేవుని మందిరానికి వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉండాలి ఆయన మందిరంలో నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో ఆయన సన్నిధిలో ఉన్న మేలుల చేత నిన్ను తృప్తిపరుస్తాడు దేవుని సన్నిధిలో ఎవరైతే కడు భయభక్తులతో నిలిచి ఉంటారో ప్రభువు వారికి తోడయ్యుండి వారి మార్గాలను వర్ధిల్ల చేస్తాడు మరి ఈ దినాన దేవుని యొక్క మాటలు వింటున్న నీవు ఇస్సాకు వలె తండ్రి యొక్క చిత్తానికి అప్పగించుకొని నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చకుండా ఇస్సాకు వలె పొలములో ధ్యానించగలిగినట్లయితే ఇస్సాకు వలె సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఆయన మాటలను ధ్యానించగలిగినట్లయితే నిశ్చయముగా నీ జీవితంలో అభివృద్ధిని చూస్తావు అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లగలుగుతావు మరి ఈ దినాన అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను దీవించునుగాక ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి ఘనమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినాన ఈ మాటలు వినని బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి ఇస్సాకు అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లుగా మీరు మాకు తెలియపరచారు వర్ధిల్లడానికి గల కారణం నీ కృప తోడుగా ఉందని నీ సహాయం ఇస్సాకుకు తోడుగా ఉందని మీరు తెలియపరిచారు మరి ఇస్సాకులో ఉన్న ఆ విధేయతను ఇస్సాకులో ఉన్న పొలములో ధ్యానించే అనుభవాన్ని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి పేరు పేరున ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి ఈ దినమంతా నీ బిడ్డలు చేస్తున్న పనులన్నిటిలో దీవెన కలుగు చేసి అభివృద్ధి పరచి ఆశీర్వదించి నీ బిడ్డలకు మేలు చేయమని మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్.